ఈరోజు దెందలూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో రోడ్లకు సంబంధించి చింతమనేని చేస్తున్న డ్రామాలు ఆపాలని, నీ అబద్దాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, నువ్వు అధికారంలో ఉండగా పట్టించుకోని రోడ్ల గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల కాంట్రాక్టర్ విషయమే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తున్న తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వేస్తున్న డ్రామాలు ఆపాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యూత్ సెక్రటరీ కామిరెడ్డి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోడ్డు పనులు ఈ కవర్పాడు గ్రామం చివరి నుంచి గోపనపాలెం పంచాయతీ వరకు ఆ రోడ్డు పనులు ఎందుకు చేయలేదు? ఇవాళ నువ్వు ఓడిపోయిన తర్వాత నీకు ఈ రోడ్డు గుర్తొచ్చిందా అని చెప్పి మేము ఇక్కడ అడగడానికి వస్తే ఆయన పబ్లిసిటీగా ఏదో నాలుగు పాటలు పట్టుకుని మట్టిపోసి ఆ పబ్లిసిటీ స్టంట్ అయిపోగానే ఆ మీడియా కవరేజ్ అయిపోగానే ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఈరోజు నేను చింతనేని ప్రభాకర్ని అడుగుతా ఉన్నా, నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా ఈ ఏలూరు జంగారెడ్డి గూడెం పనులకి టెండర్ పిలిచి మీ ప్రభుత్వంలోనే ఈ పనులు మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సోవర్పాడు గ్రామం చివరి నుంచి గోపురపాలెం గ్రామం వరకు నువ్వు ఎందుకు రోడ్డు పెట్టలేదు? దానికి నువ్వు సమాధానం చెప్పవు. ఈరోజు దెందులూరు ఎమ్మెల్యే కోట రబ్బయ్య చౌదరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ సోవర్పాడు నుంచి వేగవరం వరకు మిగిలిపోయిన రోడ్డు ఏదైతే ఉందో దాన్ని శాంక్షన్ చేపించి దాదాపు 5 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు మొత్తం కూడా శాంక్షన్ చేపించి అది టెండర్ కూడా కంప్లీట్ అయ్యి సోమవారం కాంట్రాక్టర్ కూడా ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తూ ఉన్నాడు. అది నువ్వు 3 రోజుల క్రితం దెందులూరు ఎమ్మెల్యే గారు పత్రికా సమావేశం పెట్టి మరీ కూడా ఈ దెందులూరు నియోజకవర్గంలో ఏ రోడ్లు మేము ప్రారంభించబోతున్నాము, ఏ రోడ్డు ఎప్పుడు కంప్లీట్ చేయబోతున్నాము అని కూడా దెందులూరు ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి 3 రోజుల క్రితం చెప్పితే ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నువ్వు ఎక్కడో పడుకుని అప్పుడు నిద్రలేచి ఈరోజు ఇక్కడికి వచ్చి ఏదో నువ్వు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నావు. నువ్వు ఈరోజు ఈ రోడ్డు పనులు సోమవారం ప్రారంభిస్తూ ఉండే మొన్న ఈ రోడ్డు కాంట్రాక్టర్ వచ్చి ఫీల్డ్ సర్వే చేసి మొత్తం అంతా కూడా మెటీరియల్ కూడా ఇక్కడ డంప్ చేస్తే ఈరోజు వచ్చి చంద్రమేన ప్రభాకర్ డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఈరోజు నేను చంద్రమేన ప్రభాకర్ని అడుగుతా ఉన్నా, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏలూరు కాయకులూరు రోడ్డు పరిస్థితి ఏంటి? ఏం చేసేవయ్యా నువ్వు అప్పుడు? ఏలూరు కాయకులూరు రోడ్డు మొత్తం కూడా పాడైపోయి ఏలూరు నుంచి కాయకులూరు వెళ్తాక 3-4 గంటలు సమయం పడుతుంటే నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ విప్గా పనిచేసి ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఏలూరు కాయకులూరు రోడ్లో ఏ రోజు కూడా ఒక తట్ట గ్రావెల్ కానీ ఒక తట్ట వెట్ మిక్స్ కానీ పోయకుండా ఆ రోడ్డుని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెందులూరు ఎమ్మెల్యే కోట రబ్బయ్య చౌదరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు ఏలూరు నుంచి కైకూరు వెళ్ళే రోడ్డు మొత్తం కూడా కంప్లీట్ చేసి ఈరోజు ఆ రోడ్డు పనులు మొత్తం కూడా మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రారంభించి ఆ రోడ్డు పనులు కూడా మేము ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. జానంపేట అప్రోచ్ పట్టు ఏం చేసావు? డైలీ నువ్వు ఆ రోడ్డు కొండ నీ గెస్ట్ హౌస్లోకి వెళ్తావు, నీ కోళ్ళదొడ్లోకి రోజు ఆ రోడ్డు కొండ వెళ్తావు. నువ్వు నీ గెస్ట్ హౌస్లో ఎక్కడైతే నువ్వు సేద తెరుతున్నావు ఓడిపోయిన తర్వాత ఆ రోడ్డు ఆ వెళ్ళే జానంపేట అప్రోచ్ని నువ్వు 5 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ నిద్రపోయావయ్యా నువ్వు? ఆ జానంపేట అప్రోచ్ నుంచి నువ్వు ఎందుకు పట్టించుకోరా? చెందులూరు శాసనసభ్యులు చెందులూరు ఎమ్మెల్యే గారు అభయ చౌదరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ జానంపేట అప్రోచ్ రోడ్డును కూడా 1 కోటి రూపాయలు పెట్టి ఆ రోజు ఈరోజు జానంపేట అప్రోచ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు రామసింగారం అక్కడ నాయకులు వచ్చి ఇక్కడ పోతు నుంచి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. రామసింగారం గ్రామం నుంచి నాయకులు వచ్చి ఇక్కడ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. రామసింగారం నుంచి బాదరాలు వెళ్ళే రోడ్డు పరిస్థితి ఏంటయ్యా? నువ్వు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం ఆ రోడ్డు అంతా పాడైపోయి అక్కడ రైతులు అక్కడ ఉండే కాలనీ వాళ్ళు అంతా కూడా నిన్ను ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా నువ్వు ఆ రామసింగారం నుంచి బాదరాలు వెళ్ళే రోడ్డు ఏ రోజైనా నువ్వు పట్టించుకున్నావా? కనీసం ఆ రోడ్డు ఏ రోజైనా రిపేర్ వర్క్ చేసావు నువ్వు? కనీసం ఆ రోడ్డు పట్టించుకోవాలి. ఈరోజు చంద్రూరు ఎమ్మెల్యే గారు ఆ రోడ్డుకి 1 కోటి రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి రేపో ఎల్లుండో ఆ రోడ్డు పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఈరోజు కొల్లూరు వెళ్ళే రోడ్డు పరిస్థితి ఏంటయ్యా? పైడి చింతపాడికి పచ్చికోళ్ళంకి వెళ్ళే రోడ్డు పరిస్థితి ఏంటి? నువ్వు అక్కడ చెరువులు దవ్వుకుని కొల్లేరు గ్రామస్తుల్ని దోచుకుని తిన్నావు తప్ప ఏ రోజైనా ఆ రోడ్డు పనులు పట్టించుకుని ఏ రోజైనా వాడికి న్యాయం చేసావా? అక్కడైతే చేపల చెరువులు దవ్వుకుని అక్రమంగా చేపల చెరువులు దవ్వుకుని అక్కడ వచ్చే సంపద దోచుకున్నావు కానీ పచ్చికోళ్ళంకి వెళ్ళే రోడ్డు పరిస్థితి కానీ ఈరోజు పైడి చింతపాడు వెళ్ళే రోడ్డు పరిస్థితి కానీ ఏ రోజైనా నువ్వు పట్టించుకున్నావా? ఈరోజు ఆ రోడ్డును కూడా చంద్రూరు ఎమ్మెల్యే అభయ చౌదరి గారు